మా సొంతం అది మా హక్కు అది నీ దగ్గర ఉంటానంటావేంటవి అంటే అంచెలంచెలుగా అంచెలంచెలుగా మీ అందరి జీవితాలని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుంటా ఉన్నారు ఒక 5 సంవత్సరాలు ఎందుకొందుకే ఎమ్మెల్యే కొడుకుల కొమ్ములు ఇచ్చిన ఈ కొల్పనకి కైకలూరులో ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే కొడుకుకి కొమ్ములు ఇరగొట్టు కింద కూర్చోబెడతాం మీకు ఇరవై పది గ్రామాలు ఎన్ని గ్రామాలు ఇక్కడ మనకు కైకలూరులో వైసీపీ తప్పకే ఉండకూడదని చెప్పి వైసీపీ గ్రామాలని పేరు పెట్టారంట ఎన్ని గ్రామాలు 10 గ్రామాలా 20 గ్రామాలా ఎన్ని గ్రామాలు బాబాయ్ 10 గ్రామాలా వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ ని చేస్తాం అప్పుడు మీ గ్రామాలు ఎక్కడ ఉంటాయో మేము చూస్తాం భయపడుతున్నారా మీరు వైసీపీ జెండా తప్ప ఇంకే జెండా ఉండకూడదా ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు మీరు ఫ్యాక్షనిజం అనుకుంటున్నారా మీరు దౌర్జన్యం చేద్దాం అనుకుంటున్నారా మీరు ఒకటే గుర్తుపెట్టుకో వైఎస్ జగన్ వైసీపీ ఎమ్మెల్యే మీ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అప్పుడు పోరాటం చేసిన వాడిని ఎదురుట్టు నిలిచిన వాడిని నువ్వెంత నీ బతికెంత వైసీపీ ఎమ్మెల్యే కూడా చెప్తున్నా మీరు కనుక అడ్డగోలుగా దాడులు పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేసే పనులు వీటన్నిటికీ సమాధానం చెప్తాం రేపు పొద్దు నుంచి మీరు ప్రశ్నల్లో ఏం మాట్లాడుకుంటారో ఏం వాక్కుంటారో వాక్కోండి భవిష్యత్తులో ప్రభుత్వం మారిన రోజున మీకు ఉంటది కదా మీకు మొత్తం కొల్లేరు మొత్తం తిప్పిస్తాం మేము పాదనడకని తిప్పిస్తాం మిమ్మల్ని వీళ్ళు రోడ్లేయరు రోడ్లేయరు వంతెనలు నిర్మించరు కలిదండి కలిదండి మండలంలో నా దృష్టికి ఒక ఉదంతం వచ్చింది వినాయక చవితి లడ్డుకి పాట పని వేసుకొని మేము లడ్డుకు వచ్చిన ఆదాయాన్ని రోడ్డు పనులకు పెట్టుకుంటామంటే మళ్ళీ వైసీపీ ఎమ్మెల్యే వచ్చి అవసరం లేదు మేమే